పెరిగిపోతున్న ట్రాఫిక్ కష్టాలు, వర్షాలు, రహదారి మరమ్మతులు వంటి సందర్భాల్లో స్తంభిస్తున్న రాకపోకలు, ఇవన్నీ వాహనదారులు సహనానికి పరీక్ష పెడుతున్నాయి. మరి ఈ చిక్కులు లేకుండా రహదారిపై వెళ్తున్న కారుతోనే ఆకాశంలో ఎగిరిపోతే, మీరు ప్రయాణిస్తున్న కారు 2 నిమిషాల్లో విమానంగా మారిపోతే, ఇదేదో హాలీవుడ్ సినిమాలో ఉంది కదూ. ఇది త్వరలో సాకారం కానున్న నిజం. స్లోవేకియా రాజధాని బ్రిటిస్లావోలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎగిరే కారు విషయంలో కీలక ముందడుగు పడింది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో 8,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో దూసుకువెళ్లే సామర్థ్యం గల ఎగిరే కారుకు ఎయిర్వోసియస్ సర్టిఫికెట్ జారీ చేస్తూ స్లోవేకియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 70 గంటల పాటు టెస్ట్ ఫ్లై 200 సార్లకు పైగా ల్యాండింగ్, టేకాఫ్ తర్వాత ఈ కారుకు సర్టిఫికెట్ జారీ చేశారు. 160 హార్స్ పవర్ ఇక బీఎండబ్ల్యూ ఇంజిన్ బిగించిన ఈ ఎగిరే కారు సాధారణ పెట్రోల్తోనే నడుస్తోంది. యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ ఏఈఎస్ఏ ప్రమాణాలను కూడా ఈ కారు అందుకున్నట్లుగా తయారీదారులు తెలిపారు. ఈ ఎయిర్ కారు 8,200 అడుగుల ఎత్తులో 1,000 కిలోమీటర్లు ప్రయాణించగలగదని వివరించారు. కారు నుంచి విమానంగా రూపాంతరం చెందడానికి ఈ కారుకు 2.15 నిమిషాలు పడుతోంది. ఈ ఎగిరే కారు 500 కిలోమీటర్లు ప్రయాణించేందుకు 28 లీటర్ల ఇంధనం ఖర్చవుతుంది. కారు ధర 4.5 కోట్ల నుంచి 5.5 కోట్ల రూపాయల వరకు ఉంటుందని దీన్ని తయారు చేసిన క్లేన్ విజన్స్ సంస్థ తెలిపింది. కారుకు ఇరువైపులా అమర్చిన చిన్న చిన్న రెక్కలు ఎగిరే ముందు విచ్చుకొని పక్షిలా మారిపోతుంది. ఇద్దరు ప్రయాణించే వీలున్న ఈ కారు గరిష్టంగా 200 కిలోమీటర్ల బరువు, అదేవిధంగా 200 కిలోల బరువు మొయ్యగలగదని ఆ సంస్థ సహా వ్యవస్థాపకుడు తెలిపారు. విమానంలోనే టేకాఫ్, ల్యాండింగ్ చేయడానికి రన్వే అవసరమవుతుందని తయారీదారులు వెల్లడించారు. ఈ ఎగిరే కారుతో త్వరలోనే లండన్ నుంచి ప్యారిస్ కు ప్రయాణించే అవకాశం ఉందని తయారీదారులు తెలిపారు. 2017 నుంచి ఎగిరే కారును క్లేన్ విజన్ కంపెనీ అభివృద్ది చేస్తుండగా దీనికి స్లోకాఫ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నుంచి తాజాగా ధృవీకరణ లభించింది. తాను రూపొందించిన ఎయిర్ కారులో ప్రయాణం ఆహ్లాదకరంగా సాగిందని కారును తయారు చేసిన వారికి వారు వివరించారు.